చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకవైపు నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టగా, ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్ళం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొలుపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాసేపటి క్రితం ఈ సమావేశం కూడా ముగిసింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశించారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు రేవంత్. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని భరోసా కూడా ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే మొదటి వారంలో తెలంగాణలో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమావేశం ముగిసినట్టు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముగిసింది. ఈ సమావేశానికి భువనగిరికి సంబంధించినటువంటి ఉమ్మడి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా చర్చించడంతో పాటు మరొకవైపు నామినేషన్కి సంబంధించినటువంటి, దాఖలు చేయడానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. 21వ తేదీన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దీంతో పాటు భువనగిరిలో మే మొదటి వారంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ, ఐసీసీ సంబంధించినటువంటి అగ్రనేత ప్రియాంక గాంధీని తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్న ప్రస్తుతం ఆదిశగానే ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. మరొకవైపు ఎవరైతే పార్టీలో టికెట్ రాలేదో వారంతా కూడా అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు. వారంతా కూడా కలిసికట్టుగా భువనగిరి పార్లమెంట్ కైవసం చేసుకోవడం లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా నేతలందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వారందరికీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎవరైతే టికెట్ ఆశించారో వారంతా కూడా సమన్వయంతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లయితే సమాచారం. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.